మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కన్ను పడితే కైవసమే అంటూ ఒక రోజు ఉదయపు విషగుళిక, ఈనాడు విషగుళిక మనసుల్ని ప్రభావితం చేస్తూ జగన్ అర్జెంటుగా గద్దె దిగిపోవాలి అంత అరాచకాలు చేస్తున్నారని చెప్తూ, అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు వస్తే కానీ రాష్ట్రం మారదు అన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పాజిటివ్ ఓటింగ్, నెగిటివ్ ఓటింగ్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2014 పాజిటివ్ ఓటింగ్తో గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ ఓటింగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. 1999 పాజిటివ్ ఓట్ మూమెంట్, అటు చంద్రబాబు ఇటు మోడీ ఇంపాక్ట్ అన్నట్టు, అలాగే అధికారంలోకి వచ్చారు. 2004 నెగిటివ్ మూమెంట్ అంటే ఏదైతే వ్యతిరేకత బాగా పెరిగింది ఆ కారణంగా ఓటమి పాలయ్యారు. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పాజిటివ్ మూమెంట్ అయింది. అంటే 99 చంద్రబాబు నాయుడు పాజిటివ్ అయితే 2004 రాజశేఖర రెడ్డి పాజిటివ్, 2009 కూడా రాజశేఖర రెడ్డి పాజిటివ్ ఓటుతోనే గెలిచారు, నేను ఇంత చేశాను ఇదే అన్నటువంటి. 2014 చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఓటుతో గెలిచారు. యాంటీ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉండాలి కదా, అక్కడ వైసీపీ ఉంది కాబట్టి ఆ రోజున 2014 వచ్చేటప్పటికి పాదయాత్ర చేసినటువంటి చంద్రబాబు పాజిటివ్ ఓటుతో గెలిచారు. అప్పుడు నెగిటివ్ ఓటుతో ట్రై చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. 2019 జగన్ పాజిటివ్ ఓటుతో గెలిచారు. అంటే నేను ఇది చేస్తాను అన్నటువంటి కారణం. అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు 20% ఉంటే, నవరత్నాల గురించిన ప్రచారం 80% ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ మిస్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాజిటివ్ ఓట్ బేస్డ్ మీద ఉంటారు. నెగిటివ్ ఓట్ అన్నటువంటిది సృష్టించడం చాలా సులభం అని అనుకుంటున్నాం. నెగిటివ్ ఓట్ బేసిస్ మీదన అధికారాల్లోకి రావడం కష్టం. నెగిటివ్తో ప్రభుత్వాలకు సంబంధించి సంఖ్య తగ్గించవచ్చు. అధికారంలోకి రావాలంటే నెగిటివ్ ఓటు కాదు, పాజిటివ్ ఓటు. చంద్రబాబు ఎంత గొప్పోడో చెప్పాలి, అది చెప్పడం చేత కావట్లేదు వీళ్ళకి. చంద్రబాబు నాయుడు కంపారిజన్లో జగన్ కంటే ఎంత గొప్పోడు అనేటువంటిది చెప్పడం కుదరక, బాబు గొప్పోడే అని మీరు నమ్మండి అన్నటువంటి పాయింట్ చుట్టూత చెప్పడానికి సాధ్యం కాక, జగన్ చెడ్డోడు కాబట్టి బాబు నిన్నుకోండి అన్నటువంటి రూట్లోనే సాగుతున్నటువంటి వార్తలకు సంబంధించి రోజు అల్లుకొచ్చేటువంటి కథల్లో ఇవాళ కన్ను పడితే కైవసం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బరితెగిచ్చేస్తున్నారు, ఎస్ఐండ్ స్థలాలు లాక్కుంటున్నారు, ఇవన్నీ రాసుకొచ్చారు. ఇంతకీ అసలు విషయం, అమరావతిలోని ఎస్ఐండ్ భూములు ఎవరు లాక్కున్నారు? బహిరంగ రహస్యమే కదా. 5 లక్షల రూపాయలకి 6 లక్షల రూపాయలకి మింగేసింది ఎవరు? 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు ఎవరు? అది ఏనాడు అది అనిపించలేదు, అది లాక్కున్నట్టు అనిపించలేదు. మిగతాది ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో పల్లెల్లో ఖచ్చితంగా జరుగుతుంటాయి. అసైన్ భూములు వాళ్ళు అమ్మేస్తుంటారు, దాన్ని కొనుక్కుంటుంటారు, దానికి సంబంధించిన జరుగుతూ ఉంటాయి. కాదనేది ఎవడో చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఆ రోజున కూడా ఇది రాసి ఉంటే ఈనాడు రాసే వార్తకు ఒక విశ్వసనీయత ఉండేది. కాకపోతే నేటి నుంచి వాలంటీర్ల సమ్మె, జగన్పై సొంత సైన్యం, యుద్ధం, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం బహిష్కరించాలని నిర్ణయం. సొంత యంత్రాంగంగా ఉన్న వాలంటీర్లు జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. గౌరవ వేతనం పెంచడం లేదని, సర్వీసులు క్రమబద్ధీకరించలేదని ఇన్నాళ్ళు వారిలో గుడిగట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. మంగళవారం నుంచి పలు జిల్లాల్లో వీళ్ళు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. 2-3 జిల్లాల్లో వీళ్ళు తమ అసంతృప్తిని బాహటంగా వ్యక్తం చేస్తున్న అత్యధికుల్లో ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని భావన ఉంది. వీళ్ళకి ఏమైనా ఒక యూనియన్ ఉందా? వీళ్ళు సమ్మె చేస్తే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో వేరే వాళ్ళని పెట్టేసుకుంటారు. అందులో పెద్ద విషయం ఏముండదు, ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు, లేదా పర్మనెంట్ చెయ్యరు కూడా, అది వాళ్ళకి తెలుసు. పార్టీ కార్యకర్తలే వస్తున్నారని ఒక పక్కన చెప్తూ, ఆ కార్యకర్తలను ఎవరినో కొంతమందిని, అందులో కార్యకర్తలు కాని వాళ్ళని కొంతమంది నియమించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎదురు తిరిగితే కనుక ఏమవుతుంది? కొత్త వాళ్ళు వస్తారు. ఇది సమ్మె చేయడానికి సంబంధించి వాళ్ళు ఎవరో ఒక యూనియన్ ఏర్పడిందా? ఇవాళ ఒకేసారి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ వార్త రాసిందంటే వాలంటీర్లలో వేరే పార్టీ సింపథైజర్లు అయినా సరే, అంటే పార్టీలకు అతీతంగా తీసుకున్నారు వాలంటీర్లు. జనసేన, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఇప్పుడు ఈ రూట్లోకి వచ్చినట్టున్నారు ఎలక్షన్స్ సందర్భంలో దెబ్బ కొట్టడం కోసం అన్నట్టు. అట్లాంటి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. దానికి వీళ్ళు కూడా చేయడానికి కూడా ఏమీ ఉండదు. లేకపోతే ఏసయ్యా జగన్కు, జగనన్నకు నువ్వైనా చెప్పయ్యా అంటూ క్రిస్మస్ సందర్భంగా వినూత్న నిరసన తెలిపిన అంగన్వాడీలు అంటూ, అంగన్వాడీలకు సంబంధించి 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్న పట్టించుకోవట్లేదని, 26,000 రూపాయలు అంగన్వాడీలకు జీతం ఇవ్వాలంటే పక్క రాష్ట్ర పాస్తిని కూడా దోచుకొచ్చి ఇవ్వాలి, అంతకు మించి ఏముండదు. దేశంలోనే 4వ స్థానంలో ఉంది, హయ్యెస్ట్ ఇస్తున్నట్టు 13,000 ఇస్తున్నట్టున్నారు, ఇక్కడ 11,500 ఇస్తున్నారు.
కాకపోతే ఇక్కడ అది కాదు 26,000 ఇవ్వాలంటే ఆ మాట అంటే కనీసం 1,000 రూపాయలు పెరిగింది అనుకో, ఇదిగో మేమే పెంచిపిచ్చామన్నట్టు. ఇది ఒక కమ్యూనిస్ట్ స్ట్రాటజీ అనమాట. తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాలనుకుంటున్నటువంటి కమ్యూనిస్టులు ఇవాళ నుంచి ఇంకోటి కూడా వేదన తీరుస్తామన్నారు, ఆ వేదన మిగిల్చారంటూ పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకి, డ్వాక్రా మహిళలకి, వీళ్ళందరికీ కూడా ఇదే మన అంగన్వాడీలకి, వీళ్ళందరికీ కూడా జగన్ వచ్చాక జీతాలు పెంచాడు గట్టిగాని. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మరొకసారి ఉద్యమించడానికంటే వాళ్ళు ఎవరు ఎంత పెంచినా సరే ఫైనల్గా కమ్యూనిస్టులు వాళ్ళని వాడతారు, కమ్యూనిస్టుల యూనియన్లోనే వాళ్ళు ఉంటారు. కమ్యూనిస్టులు కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి అధికారం కావాలనుకున్నారు, ఇదే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సహకరించాలనుకున్నప్పుడు వీళ్ళే పెట్టుబడి. ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి సాగాలనుకుంటున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం దూరం పెట్టాలి అంటే తాము జనసేన తెలుగుదేశం కూటమి కోసం కష్టపడాలి. వాళ్ళ వైపు నుండి జనాల్ని తేలేరు, ఓట్లు తేలేరు. కాబట్టి ఈ వ్యవహారాలు చేయడం ద్వారా తెలుగుదేశం జనసేనలకి ఒక బూస్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం సాగుతోంది. వాళ్ళ రాజకీయ క్రీడలో సహజంగా వీళ్ళు నడుస్తూ ఉంటారు. ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద పరీక్ష పెట్టడంలో, కమ్యూనిస్టుల ద్వారా చంద్రబాబు సక్సెస్ అయ్యారనడంలో అతిశయక్తి ఏం లేదు. లేకపోతే జనంతో జగన్ ఆట అంటూ విషం చిమ్మడం అన్నటువంటిది నిత్య అలవాటుగా మారినటువంటి ఈనాడు, ఇవాళే ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది, దగ్గర దగ్గరగా 2 నెలల పాటు జరగబోతుంది. కాబట్టి దాని మీద విషం ఇక్కడ ముందే రాసేశారు, ప్రేక్షకులే క్రీడాకారులట, ఆడుదాం ఆంధ్రాకి రాని క్రీడాకారులు. అసలు క్రీడాకారులకు సంబంధించి ఇవాటి నుంచి పోటీలు అయితే నిన్ననే ఎందుకు వస్తారు? అర్థం కాంది. 34 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు క్రీడాకారులు, ప్రేక్షకులుగా 88 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. సరే అది తీసేద్దాం. ఇక్కడ క్రీడాకారులు 34 లక్షల మంది అయితే ఉంటారు కదా, నిన్న రాలేదని చెప్పి ఇవాళ వార్త రాశారు. ఇవాళ ప్రోగ్రాం జరుగుతుంటే, ఇవాళ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ప్రారంభం జగన్ చేస్తాడు, కానీ నిన్న రాలేదని ఒక ఫోటో వేశారు అంటే వీళ్ళని మరి ఏ తరహా చెప్పుతో కొట్టాలి అన్నటువంటిది జనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే అనుమతులకు మించి గ్రానైట్ తరలింపులో సిద్ధహస్తులు అంటూ, మేబీ సిద్ధ రాఘవరావు గురించి అనుకుంటా, ఇదివరకు ఇదే సిద్ధ రాఘవరావు గురించి తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దోచుకున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక కేసులు పెడితే దాంతో అదుగదుగో సిద్ధాన్ని అన్యాయంగా రాసుకొచ్చారు. ఆ తర్వాత జగన్ వచ్చాక ఇది అతను వైసీపీలో చేరిపోయాక ఇవన్నీ తీసేసినట్టున్నారు. ఇవన్నీ మైనింగు వ్యాపారాల విషయంలో ఇదే కదా ఆట ఆడేది ప్రభుత్వాలు. ఇప్పుడు వచ్చేటప్పటికి సిద్ధహస్తులు అంటూ చీమకుర్తలు వైకాపా కీలక నేద్దా అంటూ మళ్ళీ ఆ కోణంలో రాసుకొచ్చారనమాట. లేకపోతే ఢిల్లీలో లేను వచ్చాక కలుస్తా అంటూ ఏదైతే జగదీప్ ధన్ఖడ్ వరుసగా లెటర్లు రాస్తున్నారు రాజ్యసభ దగ్గర తనని అవమానించినటువంటి తీరు మీద, దాని విషయంలో నాకు ఖాళీ లేదు, నేను వచ్చిన తర్వాత కలుస్తాను, నేను ఢిల్లీలో లేను అంటూ చెప్పుకొచ్చారు మల్లికార్జున ఖడ్గే. అయినా మన ఇద్దరం కూర్చుని మాట్లాడితే పరిష్కారం కాదు, అదంతా ప్రజాస్వామ్యంలో చూసుకోవాలి అన్నటువంటిది. అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా అవమానించడం పెద్ద ఇష్యూ కాదన్నటువంటి కోణంలో సాగుతున్నారు. లేకపోతే వాటితో యుద్ధాలకు ఆజ్యం అంటూ పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంక్షుభిత పరిస్థితులు నెలకొండం మీద పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు. 5 పరిశ్రమలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవి అందజేస్తున్న మృత్యు సాధనాలు యుద్ధాలకు ఆజ్యం పోస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి నుంచి ప్రసంగించిన ఆయన 7 అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. గాజాలో సైనిక చర్యలు ముగించాలని ఇజ్రాయెల్ని కోరారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఆడేద్దాం అదిరేలా అంటూ నల్లపాడు లయోల క్రీడా వేడుకలు లాంఛనంగా ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు. 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ. 47 రోజులు 5 దశల్లో నిర్వహణ. 1.22 కోట్ల మంది క్రీడాకారులు వీక్షకులకు రిజిస్ట్రేషన్లు. 5 క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు. అత్యధికంగా క్రికెట్లో 13 లక్షల మంది, యోగా మారదాన్ టెన్నికాయిట్లో 16 లక్షల మంది నమోదు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్లో గ్రామ వార్డు సచివాలయాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పండగ వాతావరణ క్రీడా సంబరాలు 22 డిసెంబర్ నుంచి 10 ఫిబ్రవరి వరకు 47 రోజుల పాటు మొత్తం ప్రేక్షకులు కూడా రిజిస్టర్ చేయించుకున్నారట. 88,66,000 ప్రేక్షకులు, అంతమంది వస్తారా అన్నది డౌటే. అయితే ప్రైజ్ మనీ దాదాపుగా 12 కోట్ల రూపాయలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే దక్షిణాది మీదన బీజేపీ దృష్టి సారించింది అన్నటువంటి వార్తని కాషాయ ప్రదక్షిణం అంటూ కీలకమైనటువంటి వార్తను హైలైట్ చేసి, దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ కసరత్తు. 130 స్థానాల్లో 80 దాకా గెలవడమే టార్గెట్. 2019లో 29 సీట్లతో సరిపెట్టుకున్న కమల దళం. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలో కలిపి మొత్తం 130 లోక్సభ స్థానాల్లోనే
2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతుంది. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ 130 సీట్లు కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గా, తెలంగాణలో 17 స్థానాలకు 4 చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిల పడింది. ఈసారి మాత్రం దక్షిణాదిని ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవల కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బతీశాయని చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కి 42.88% ఓటు రాగా బీజేపీ 36% ఓట్లకు పరిమితం కావడం వెనక రాష్ట్రంలో అధికారాన్ని కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల 13% ఓట్ల సాధించి జేడీఎస్తో కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ని ఎలాగైనా సింగిల్ డిజిట్కే పరిమితం చేయాల్సేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సింది. జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవల ప్రధాని మోడీతో ఈ అంశంపై చర్చలు జరిపారు. ఇక 2019లో 4 లోక్సభ 7 సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం 2 చోట్ల రెట్టింపు గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికలు 7% ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాని రెట్టింపుకు పెంచుకుని 14% ఓటు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోడీ షాద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. వరుసగా 2014-19 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం 8 సీట్లు సాధించాలని చూస్తుంది. గత ఎన్నికల్లో 12% ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25% ఓట్ల లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తన పట్టు సాధించుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైన ఆధారపడుతుంది. జనసేనతో పొత్తు కొనసాగిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమనం వస్తాయన్న సర్వే సంస్థలు వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగాదేశిక వ్యూహరచనకు బీజేపీ ఇప్పటికే టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. జాతీయ ప్రధాన గారి సిటీల ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్ సింగ్ ఆర్య ఇందులో పాల్గొన్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. తమిళనాడు నుంచి లోక్సభకి మోడీ పోటీ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. తద్వారా దక్షిణాది మీద కాన్సన్ట్రేషన్ అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అయితే 2024లో ఇస్రో ప్రయోగాల పరంపర అంటూ జనవరి 1 నుంచి ప్రారంభం, 2023లో 51 ఉపగ్రహాలు నింగిలోకి, 2024 స్టార్టింగ్ నుంచి భారీ ఎత్తున చేయబోతున్నా అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. లేకపోతే ఆంధ్రజ్యోతి పులివెందుల నేలపైనే ఎదురుగాలి అంటూ, ఏందన్న కొట్లాటకు వచ్చినారా అంటూ అసహనం, 10 ఏళ్లుగా జెండా మోస్తున్న మాకేం చేశారు, సింహాద్రిపురంలో మనకు మెజార్టీ రాదు, బీటెక్ రవి దూకుడు, అరెస్టులతో డ్యామేజ్, వివేక హత్య, సిబిఐ దర్యాప్తుతో గబ్బు, బాబు హయాంలో చీనీ తోటలకు నీళ్లు ఇచ్చాడు, మనం వచ్చాక అన్నమయ్య కొట్టుకుపోయింది, జగన్ ముందే మండల నేతల ఆవేదన, వయస్సుతోనే రాజకీయాలు వదలాల్సిందని ఆక్రోశం, భేటీ తప్పించుకునేందుకు కొందరు తిరుమలకు కాలినడకను బయలుదేరిన 200 మంది. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే అయ్యాను ఓడిపోతున్నావు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి చెప్పెళ్ళారట, పులివెందుల్లో ఓడిపోతున్నాడు అని చెప్పేసి. కొంచెం కామన్ సెన్స్ లేనటువంటి జర్నలిజం అంటే ఇదే. చంద్రబాబు వచ్చినప్పుడు చీనీ తోటలకు అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడంట, పైనుంచి ఆకాశం నుంచి ఉన్న పైప్ లైన్ వేసి కొట్టాడే ఏంటి వాటరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, ఇంకోటి వాటర్ ఏంటి అన్నటువంటి తెలుసు, చంద్రబాబు అప్పుడు పెట్టిన డ్రామా తెలుసు, కృష్ణ నీళ్లు పులివెందులకు ఇచ్చామని, మరి చీని తోటలకి వాటర్ ఇచ్చేశారట, ఇప్పుడు ఆ చీని తోటలని ఎండిపోయినాయి అని చూపించేటువంటి ప్రయత్నం. ఇంకోటి బీటెక్ రవి ఎదిగిపోయాడట అక్కడ, మరి గెలిపి చూపించమనండి. బట్ ఏంటంటే పులివెందుల్లో కూడా జగన్కి వ్యతిరేకత ఉంది. ఫ్రంట్ పేజీ చూడగానే ఒక విషగుళికలు, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకేముంది జగన్ పని అయిపోయింది అన్నటువంటి ఒక మానసికంగా మనల్ని సిద్ధం చేసేటువంటి వ్యవహారం. తద్వారా గెలిచిన వాడు గెలిచేవాడికి ఓటేద్దాం అంటూ చంద్రబాబుకు ఓటేయాలని నేను ఇందాకే చెప్పినట్టు నెగిటివ్ ఓటు బేసిస్ మీద గెలవాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది తెలుగుదేశం. దానికోసం వీళ్ళు తమ పూర్తిగా ఇక్కడే వీళ్ళ వార్త కూడా ఎంత తేడా ఉంటుందో చూడండి. 10 ఏళ్లుగా జెండా మోస్తున్న మాకేం చేశారు, ఇది వాళ్ళు అడిగారని రాశారు కదా, మరి రోజు ఏం రాస్తున్నారు, జగన్ మనుషులు దోచేస్తున్నారు, తినేస్తున్నారు, లాగేస్తున్నారని రాస్తున్నారు కదా, మరి అది నిజమా ఇది నిజమా, అయ్యన్న వాళ్ళు తినేస్తుంటే ఇక్కడ ఎందుకు సమస్య వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడుగుతున్నట్టు మాకేం చేసామని, ఇక్కడే విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల అంటూ కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రకటన, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక మంత్రాలు, వాస్తవంగా వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తానంటే చేసుకోలేదు మొన్న ఎలక్షన్లో, ఇప్పుడు వైఎస్ఆర్టీపీని తీసుకెళ్ళి విలీనం చేసి ఆంధ్రాలో పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె వస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా జగన్ ఏది ఆంధ్రజ్యోతి చెప్పిందంటే షర్మిల గారి విషయంలో నిజమై ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడ ఆయనతో టచ్లో ఉంటుంది కాబట్టి, రాధాకృష్ణ గారితో సంథింగ్ ఏదో, ఎందుకంటే నిన్న ఆ కేకులు ఇవాళ షర్మిల గురించి మళ్ళీ ఫ్రంట్ పేజీ రాశారంటే జగన్ అన్న మీదకి చెల్లిని అస్త్రంగా వాడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ కీలకం. లేకపోతే వాలంటీర్ల వంతుంటూ అంగన్వాడీలదారులోని ఉద్యమం, ఈ నెల 29 నుంచి సమ్మె సైరన్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తలదించుకోవాల్సిందే, తలదించుకోవాల్సి వచ్చే జగన్ మంత్రి పదవి ఇస్తామన్నారు, కానీ షరతులు విధించడంతో వద్దన్న, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు, అధికారం శాశ్వతమని కొందరు పిచ్చోళ్ల భ్రమ, మాజీ మంత్రి దగ్గుబాటి వ్యాఖ్యలు, ఓడిపోయిన తర్వాత
ఆయన కొడుక్కి ఎమ్మెల్సీ ఇస్తానన్నారని ఆయన చెప్పినటువంటి పాయింట్ని పక్కన పెట్టేశారు. కాకపోతే ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తానంటే ఏ షరతులు పెట్టారు. అసలు పాయింట్ అది పక్క వెళ్ళిపోయి రోడ్ల గురించి ఒక ముక్క రాసేసి తద్వారా మా ఎజెండా అసలు నిజాలు కాదు, సైడ్ లైన్స్ జగన్ గద్దె దించడానికి ఉండే ప్రతి పాయింట్ కూడా వాడతామన్నటువంటి రూట్లోనే సాగుతుంది. లేకపోతే సీఎం సభకి జనాన్ని తీసుకురండి, 250 సచివాలయాల అడ్మిన్లకు హుకుం, ఒక్కో సచివాలయానికి 60 లక్షం, పొదుపు సంఘాలు బెదిరించి తరలింపు, గుంటూరు జిల్లా నలపాడులో సభ, చెట్ల నరికివేత, నేడు ఆడుదాం ఆంధ్ర ప్రారంభించనున్న జగన్. ఓ ఇవ ప్రతి దానికి కూడా శుభం పలకర పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నాడు అన్నటువంటి విధంగా ఇవాళ ఆడుదాం ఆంధ్ర అంటే ఈనాడోడేమో అట్లా రాసుకొచ్చాడు, నిన్ననే క్రీడాకారులు రాలేదని ఇవాళ వీళ్ళేమో చెట్లను నరుకుతున్నారు. హెలీప్యాడ్ దగ్గర చెట్లను నరక, చెట్లకు సంబంధించిన కొమ్మలు, చెట్లను ఎవడో నరకడు, కొమ్మలు నరుకుతారు. హెలీప్యాడ్ దగ్గరనే కాదు, రోజు కూడా చూస్తుంటే ప్రతి ఇప్పుడు మా ఆఫీసుల ముందు ఉంటాయి బోల్డ్ అని చెట్లు రోడ్డు మధ్యలో, ఈవెన్ హైవేల మధ్యలో కూడా ఉంటాయి. ఏం చేస్తారు, బాగా కొమ్మలు పెరిగిపోయి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నిటికీ ఇబ్బంది అన్నప్పుడు కట్ చేస్తారు కొమ్మలు. మళ్ళీ అవి ఆటోమేటిక్గా నెల 2 నెలల పెరిగిపోతుంటాయి. ఆ చెట్లు అట్లాంటి వాటినే పెట్టారు. ఇంకోటి ఒక హెలికాప్టర్ దిగేటప్పుడు ఏం చేయాలి, ఆ చెట్ల కొమ్మలు ఇరుక్కుపోయి పడిపోవాలా, జగన్ చంపేయాలని వెళ్ళాలని కుట్ర పన్నుతున్నారేంటో అర్థం కావట్లేదు. పద్దాక రోజు ఇదొక చెట్లు నరికేశారు, కొమ్మలు నరికే వాటిని కూడా చెట్లు నరికేశారని రాసుకొచ్చేటటువంటి ఆయన వీళ్ళకే చెల్లినటువంటి అంశం. ఇక అది వీళ్ళ బుద్ధిలో ఉన్నటువంటిది కాబట్టి ఎవరు ఏం చేయలేరు. లేకపోతే పెరుగుతున్న కరోనా కేసులు అంటూ విశాఖలో మరో 2 నమోదు, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న విశాఖపట్నంలో 4 కేసులు నమోదవుతుండగా శ్రీకాకుళంలో కొత్తగా 3 కేసులు వచ్చాయి. విశాఖపట్నం జిల్లాలో సోమవారం 100 పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రమంతటా ర్యాలీలు, నేడు ఆశా కార్యకర్తల నిరసనలు ఉధృతం అంటూ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ఎంఆర్ఓను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆశా వర్కర్లు కనీస వేతనాలు చెల్లించాలి, పనిభారం బాగా పెంచేశారు, దాన్ని తగ్గించాలి, ప్రభుత్వ సెలవులు ఉంచాలి, ఉండాలి, ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు కల్పించాలంటూ రాసుకొచ్చినటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలను కలిసి వస్తున్న పరిణామాలు.